పాయకరపేట మేజర్ పంచాయతీ పేలుకేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ వ్యాపారవేత్త గారా ప్రసాద్ సత్యమణి గారా వశశ్రీని బరిలోకి దింపింది. ఎమ్మెల్యే గొల్లబాబురావు వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులతో భారీ ర్యాలీగా ఎన్నికల కార్యాలయానికి వచ్చిన వశశ్రీ నామినేషన్లు దాఖలు చేశారు. నవరత్నాల వంటి జనరంజక పథకాలతో జయకేతను ఎగురవేస్తామంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ సంగ్రామంలో సమరోత్సాహం చూపుతుంది. పాయకరపేట మేజర్ పంచాయతీని కైవసం చేసుకునేందుకు బలమైన అభ్యర్థిని బరిలోకి దింపింది. ప్రముఖ వ్యాపారవేత్త గారా ప్రసాద్ సతీమణి ఉషశ్రీకి మద్దతు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకుంది. నామినేషన్ల నాడే తన సత్తా చాటింది. ఎమ్మెల్యే గొల్లబాబురావు వెంటరాగా పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీగా వచ్చిన ఉషశ్రీ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు. తమ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న ఉషశ్రీ విజయం సాధిస్తే పాయకరపేట సర్వతోముఖాభివృద్ధికి అన్ని పథకాలు అమలు చేస్తామని ఎమ్మెల్యే గొల్లబాబురావు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ రోజు పంచాయతీ రెండవ దశ నామినేషన్స్ ఘట్టం ఈ రోజు నుంచి స్టార్ట్ అయినటువంటి శుభతరుణంలో మన పాయకరావుపేట నియోజకవర్గం పాయకరావుపేట మన హెడ్ క్వార్టర్స్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి గారా గారు ఇప్పుడే నామినేషన్ వేయటం జరిగింది. గారా ఉషశ్రీ గారు గారా ప్రసాద్ గారి యొక్క సతీమణి వారి కుటుంబం అంతా కూడా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. ఈ యొక్క ప్రాంతంలో ముఖ్యంగా ఈ యొక్క పాయకరావుపేట ఏరియాలో రకాలుగా సేవలు చేసినటువంటి కుటుంబం అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు నేను ఈ యొక్క గ్రామ పంచాయతీ ఓటర్స్ కు పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా ఒకటే మనవి చేస్తున్నాను. ఈ రోజు నిజంగా మన గౌరవ ముఖ్యమంత్రి పేదల తండ్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ప్రతి పేదవాడికి ఈ రోజున సుమారు 100,000 నుంచి 150,000 రూపాయలు అనేక విధాలుగా అనేక సంక్షేమ పథకాలు ఈ రోజు అంది ఉన్నటువంటి సందర్భం. ఈ యొక్క నేపథ్యంలో నేను ఒకటే చెప్తున్నాను, గ్రామ పంచాయతీలో కావలసినటువంటి అన్ని ఇప్పుడు ఈ రోజున డ్రైనేజెస్ కానీ అలాగే రోడ్లు కానీ అలాగే శానిటేషన్ కానీ ఇంటింటికి కుళాయి పథకం కానీ అలాగే మెయిన్ రోడ్డు మన యొక్క పాయకరావుపేట మెయిన్ రోడ్డు కూడా అతి తొందరలో అంటే ఇప్పుడు అనకూడదు ఎందుకంటే మేము ఆల్రెడీ మమ్మల్ని గెలిపించి పాయకరావుపేట అభివృద్ధికి అందరూ కలిసి సహకరిస్తారని కోరిక అర్పిస్తూ చేస్తున్నాను. మీరందరూ మీ ఓటు హక్కును మాకు మమ్మల్ని గెలిపించారు. పాయకరావుపేట నియోజకవర్గంలో మేజర్ పంచాయతీ అయినటువంటి పాయకరావుపేట అభ్యర్థిగా గారా ప్రసాద్ గారు సతీమణి ఉషశ్రీ గారు నామినేషన్ వేయడం జరిగింది. దీనికి అన్ని వర్గాల వాళ్ళు కూడా సహకరించి మన నియోజకవర్గంలోనే పాయకరావుపేట పంచాయతీ భారీ మెజార్టీ తీసుకురావాలని అలాగే అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఈయన ఆధ్వర్యంలో మన గొల్లబాబు గారి ఆధ్వర్యంలో ఈ పాయకరావుపేటని మరింత ముందుకు తీసుకెళ్ళి గతానికి ఇప్పటికీ కూడా తేడా చూపించాలని చెప్పేసి అలాగే ఈయనకి మొత్తం పాయకరావుపేటలో అన్ని వర్గాలు అన్ని అందరి నాయకులు కూడా సహకరిస్తున్నారు. అందరూ కూడా భారీ మెజార్టీ దిశగా ఆయన గెలిపించి ఈ పాయకరావుపేట పట్టణాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి గారా ప్రసాద్ గారికి వారి సతీమణి ఉషశ్రీ గారికి కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు పాయకరావుపేట గారావార్ది అలాగే మాజీ సర్పంచ్ గారా చిన్మోహరాజు గారు తనయుడు గారా ప్రసాద్ అలాగే తన సతీమణి ఉషశ్రీ వేళ నామినేషన్ వేయటకు వేయించి ఉన్నారు. అలాగే గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ ప్రజలు అన్ని వర్గాల వారు ఇలా మద్దతు ఇచ్చి వీరు గెలిపించడానికి ముందుకు వస్తున్నారు. గ్యారంటీగా గెలుస్తారు ప్రజలు. అలాగే మన వార్డు మెంబర్లు అందరూ కూడా ఏకకంఠంగా ఏకమై అందరూ గెలాలని కృషితో మేము ముందుకు మా నాయకులు కార్యకర్తలు అందరూ ముందుకెళ్తామని తమతో నిర్ణయించుకుంటున్నాను. పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.